हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी वच्चेसी ब्रेड बोंडा एला तयारु चेयालो चूद्दाम। मुंदुगा नेनु ओक 6 ब्रेड्स तीसुकुन्नानु, कावालंटे एक्कुव तीसुकोवच्चु। दीनिकि मुंदुगा उडकबेट्टि स्मैश चेसुकुन्न आलू, तर्वात कोन्नि पच्चिमिर्चि, उल्लिगड्ड, करिवेपाकु, अल्लं वेल్లుల్లి పేస్ట్, కొత్తిమీర, లెమన్ జ్యూస్ ఒకటి సరిపోతుంది। ముందుగా బ్రెడ్స్ తీసుకొని ఇలా కట్ చేయాలి, సైడ్స్ కి ఎడ్జెస్ తీసేయాలి, కంప్లీట్ గా నీట్ గా తీసేసుకోవాలి సైడ్ కి। ఇలా తీసేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి। ఇవి వచ్చిన బ్రౌన్ కలర్ బ్రెడ్ ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి। ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఒక pan పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసేసుకోవాలి। తర్వాత ఉల్లిగడ్డ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా పచ్చిపసన పోయే వరకు వేయించేసుకోవాలి। ఇందులోకి కరివేపాకు కొన్ని తీసుకున్నాను, ఇలా కొంచెం పసుపు, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూను ఇందులో వేసేయాలి। మిక్స్ చేసుకొని ఇందులోకి తగినంత salt, గరం మసాలా పౌడర్, తర్వాత ఇందులోకి కొంచెం కొరియాండర్ పౌడర్ ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం ఇలా వేసి మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మిక్స్ చేసుకోవాలి, ఇలా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారుతుండగానే రౌండ్ బాల్స్ చేసుకోవాలి। అన్ని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ లో, ఇలా ఒక్కొక్కటి రౌండ్ గా చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని తీసేసుకోవాలి। ఇలా తీసుకొని ఒక ప్లేట్ లో వాటర్ తీసేసుకొని ఇలా డిప్ చేయాలి, ఎక్సెస్ వాటర్ ని ఇలా తీసేయాలి, మొత్తం చుట్టు తీసేసి అందులో మనం ఆలూ రౌండ్ చేసుకున్న బాల్ ని అందులో పెట్టేసి ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి నీట్ గా। ఇలా నీట్ గా క్లోజ్ అయ్యాక అన్ని ఇలా పక్కన పెట్టేసుకొని అన్ని ఇలా రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా, ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, బ్రెడ్ పౌడర్, బ్రౌన్ కలర్ బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసేయాలి। ఇలా డిప్ చేయాలి కంప్లీట్ గా, మనం వాటర్ లో పెట్టాం కాబట్టి దానికి పట్టేసుకుంటుంది ఈ పౌడర్ అనేది। వీటన్నిటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి, ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఒక్కొక్కటి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।